జై శ్రీమన్నారాయణ. శ్రీ విళంబినవ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం వచ్చేటప్పటికి 4, అవమానం వచ్చేటప్పటికి 3. అంటే వీళ్ళకి ఆదాయం చాలా బాగుందండి. అసలు ఖర్చుకి ఆదాయానికి అసలు పొంతన ఎక్కడా లేదు. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుందండి. ఎలాగంటే వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ పట్టిందల్లా బంగారమేనండి. అంటే ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి వస్తుంది. కొంతమంది చూడండి, ఉద్యోగం చేస్తూ కూడా వేరే వేరే వ్యాపారాలు పెట్టుకునేవాళ్ళు, వేరే వేరే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేవాళ్ళు కూడా ఉంటారు. అలాగ ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు కనుక ఏదైనా వ్యాపారాన్ని కనుక జాబ్ చేసుకుంటూనో, ఒక వ్యాపారం చేస్తూ ఇంకొక వ్యాపారాన్ని పెట్టుకున్నా కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు బాగున్నాయి. అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి భార్యాభర్తల సమస్యలు చక్కగా గొడవలు లేకుండా ఉంటాయి, పిల్లలతో అన్యోన్యత ఉంటుంది, బంధువర్గంలో అన్యోన్యత ఉంటుంది, అలాగే రాజకీయ నాయకులకైతే మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వీళ్ళు అంటే పుణ్యక్షేత్రాలకు కనుక దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటాం కూడా చాలా మంచిది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ సంవత్సరం వీళ్ళు మ్యాక్సిమం ఇల్లు లేని వాళ్ళైతే కనుక ఇల్లు కట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రమోషన్స్, అంటే ప్రమోషన్స్ ఎలా వస్తుంది అని అంటే, ఆదాయం జీతం పెరగడటం ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, అంటే ధనాకర్షణతో సహా కూడిన ప్రమోషన్ అనేది ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు విజయమే 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 ప్రతి విషయంలోనూ కూడానండి. అయితే ఒకటి, ఆదాయం ఎక్కువ వచ్చేటప్పుడు మనం దాచుకున్నాం అనుకోండి, మనకు ఆదాయం తగ్గినప్పుడు ఈ దాచుకున్న డబ్బుని ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే ఇంత చక్కగా విన్ అవుతున్న మనుషులకి కొన్ని కొన్ని కోపతాపాలు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ ఈ సంవత్సరం కొంచెం ఆచితూచి అడుగు వేయండి. అంటే ఆచితూచి అడుగు వేయమంటే, నా దగ్గర 1 లక్షో 10 లక్షలో ఉన్నాయి కదా, నేను దూసుకెళ్ళిపోతే అని అనుకోకూడదు. కాకపోతే ఏంటంటే, ఈ సంవత్సరం వీళ్ళకి వాహనానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉన్నాయి. అలాగే వాహనం కొనుక్కోవాలి అని అనుకునేవాళ్ళు ఈ సంవత్సరం, సపోజ్ నేను 1 లక్ష రూపాయల్లో ఒక వాహనం కొనుక్కుందాం అనుకునేవాళ్ళు 5 లక్షలు పెట్టి కొనుక్కునే అవకాశాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు అనుకున్న టార్గెట్కి సంబంధించి మంచి కారును కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వెహికల్ కొనుక్కోవాలనుకున్నా, లేదు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఇంకొకటి ఏంటంటే విదేశాలు వెళ్ళాలి అని అనుకున్నా కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. కాబట్టి అదృష్టవంతమైన రాశిలో వీళ్ళు ఉన్నవాళ్ళు, ఏది మిథున రాశిలో ఉన్నవాళ్ళకి ఈ సంవత్సరం అంత అదృష్టంగానే ఉంది. అయితే ఇంత అదృష్టానికి ఇప్పుడు చూడండి, రాశులకి తగ్గట్టుగా అంటే రాశిలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది, నేను కాదనన్ను, కానీ ఒకవేళ కనుక ఇలాంటి ఫలితాలు కనుక తక్కువ జరుగుతున్నాయనుకోండి వాళ్ళ జాతకంలో, వాళ్ళ పుట్టిన డేట్ ప్రకారం వాళ్ళ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకున్నట్టయితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే రాశికి సంబంధించిన జాతకాలు వేరు అంటే ఇదిగా ఉంటుంది, అలాగే వ్యక్తిగత జాతకాలకు సంబంధించి కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ రాశికి ఇలా జరుగుతుంది అని మట్టుకి ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే కొంతమందికి ఏంటి అంటే జరగవచ్చు జరగకపోవచ్చు, వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయి, వాళ్ళకి ఏదైనా సపోజ్ ఇంటి దిశలోనో లేదంటే పెళ్లి డేట్లోనో పేర్లోనో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకున్నారంటే మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం, బోల్డ్ సంపాదనే సంపాదన ఉంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళు ఎక్కువ శాతం శ్రీశైల దర్శనం కానీ తిరుపతి దర్శనం కానీ గనక చేసినట్టయితే అటు పార్వతీ పరమేశ్వరులు ఇటు లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని వీళ్ళు పొంది ఇంకొంచెం అదృష్టవంతమైన జీవితాన్ని పొందగలుగుతారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మిథున రాశిలో పుట్టిన వాళ్ళు బుధవారం నాడు ఎక్కువ శాతం విష్ణుమూర్తిని కనుక ఆరాధించినట్టయితే వాళ్ళకి ధనానికి డబ్బుకి అలాగే ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఏ లోటు ఉండదు. కాబట్టి ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా విని పరిష్కారాలు ఏమన్నా ఉంటే కనుక చేసుకుని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. జస్ట్